పల్లిలో ఫైట్ కన్నా వర్సెస్ కోడెల. కన్నా గారు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే కోడెల శివరాం అంటే నిన్న సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కన్నా లక్ష్మణనారాయణ గారిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ప్రకటించారు. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ప్రకటించడంతో సత్తెనపల్లిలో ఇప్పటివరకు ఉన్నటువంటి వైవి ఆంజనేయులు, మళ్ళీ శివరాం, వీళ్ళ ముగ్గురు, శివరాం కానీ మళ్ళీ కానీ ఆంజనేయులు గారు, వీళ్ళ ముగ్గురు కూడా సీటు కావాలని ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో వైవి ఆంజనేయులు గారు అట్లాగే మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయ్యారు. సరే, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, కానీ వారు అసంతృప్తి ఏదన్న ఉంటే వారు పార్టీ దగ్గర చెప్పుకోవటము, పార్టీ దగ్గర మాకు మేము ఇంత కష్టపడ్డాం, మాకు న్యాయం చేయట్లేదు, ఇది మరి సమంజసమైన అంశం కాదని వారు ఇది చేసుకున్నారు. అంటే అందుట్లో మళ్ళీ సుదీర్ఘకాలం నుంచి చాలా యాక్టివ్గా అక్కడ కష్టపడుతూ వస్తున్నాడు. ఆంజనేయులు గారు ఆ కాన్స్టిట్యున్సీలో కష్టపడుతూ వస్తున్నారు. సరే, శివరాం గారు కూడా ఒకసారి కష్టపడ్డారు. అయితే ఇప్పుడు శివరాం గారు దీనిపైన కన్నా లక్ష్మీనారాయణ గారికి, కోడెల గారికి మధ్య రాజకీయ యుద్ధం జరిగింది. కన్నా గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అలాంటి వ్యక్తిని తీసుకొని సత్తెనపల్లిలో ఎలా ఇస్తారు? మా కుటుంబానికి న్యాయం చేస్తూ ఉన్నారు, మా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, మా కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వలేదు, మా కుటుంబానికి న్యాయం జరగటం లేదు, నేను ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధిస్తాను, కోడెల గారి ఆశయాలు నిలబెడతానని చెప్పని అని కోడెల శివరాం మాట్లాడారు. అసలు రాజకీయంగా ఇక్కడే చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక రెండు మండలాలు, క్రియాశీలమైన మండలాలు, కన్నా గారికి ఒక బలమైనటువంటి హోల్డ్ ఉన్నటువంటి మండలాలు, ఆయన గతంలో అక్కడి నుంచి గెలిచినటువంటి నేపథ్యం. సరే, ఆయనకున్నటువంటి సీనియారిటీ, ఆయన మంత్రిగా లేకపోతే రాజకీయంగా ఆయనకున్నటువంటి ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. సరే, పొలిటికల్గా ఆయన గుంటూరు జిల్లాలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది, రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. సరే, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ కాంబినేషను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జాయిన్ అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని అక్కడికి ఇన్ఛార్జిగా ఇచ్చారంటే రేపు రాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనే. సరే, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అక్కడ వ్యతిరేకించలేదు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ విభేదించలేదు ఆయన విషయంలో. చాలామంది స్వాగతించారు, కానీ శివరాం మాత్రం డిఫర్ అయ్యాడు. కోడెల గారి ప్రస్తావన వస్తుంది. అంటే ఏంటి, కోడెల గారికి అన్యాయం జరుగుతుంది, కోడెల గారికి విషయంలో ఇది జరుగుతుందని. ఒక్క పాయింట్ ఏంటంటే, కోడెల శివరాం కానీ లేదా వారి తల్లిగారు కానీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అడగటం, అపాయింట్మెంట్ దక్కకపోవటం అన్నది విమర్శ ఉంది. అలా గనక అయితే, వారు అపాయింట్మెంట్ అడిగి అపాయింట్మెంట్ కనుక ఇవ్వకపోయి ఉన్నట్లయితే అది సరైనటువంటి నిర్ణయం కాదు, అది కోడెల గారి కుటుంబానికి లేదా కోడెల గారికి ఇచ్చేటువంటి గౌరవం కాదు. కోడెల గారు తెలుగుదేశం పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడు, కష్టపడినటువంటి నాయకుడు, ఆయన ఒక పోరాటం చేసినటువంటి నాయకుడు. ఖచ్చితంగా నా ఫోర్ పిల్లర్స్లో ఆయన ఒక పిల్లర్ ఖచ్చితంగా. మరి అలాంటి పిల్లర్ సంబంధించి వారి కుటుంబం వారు అపాయింట్మెంట్ అడిగితే, తెలుగుదేశం పార్టీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అది అన్యాయంగానే భావించాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, కోడెల గారికి సీటు ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది పార్టీ వారు, చంద్రబాబు నాయుడు గారు, శివరాము, వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కోడెల గారి మృతి అనేటువంటి అంశం వస్తుంది కాబట్టి కోడెల గారి మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు ఆయన పైన దొంగ అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా, అత్యంత నీచంగా ఆ రోజు ఆయన పైన వ్యవహరించింది. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ తిట్టించింది. ఆయన ఆ బాధతో, ఆ ఆవేదనతో ఆయన అనేక సందర్భాల్లో తీవ్ర మనస్తాపం చెందారు. ఇక అదేవిధంగా కోడెల శివరాం కావచ్చు, వారి అక్క లక్ష్మిగారు కావచ్చు, వీరు కూడా కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నటువంటి సమయంలో నర్సాపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అనేక వివాదాలు,
అనేక విభేదాలు, అనేకమైనటువంటి విమర్శలు అవన్నీ రావటంతో అది ఆయనకి కొంత మనస్తాపాన్ని కలిగించింది. అది ఒక కారణం. అంటే ఆ రోజు కేసులు పెట్టడం, ఆ రోజు కంప్లైంట్లు ఇవ్వటం, ఆ రోజు కొంతమంది ఆందోళన చేయటం, ఆ రోజు కొంతమంది బయటికి బహిర్గతంగా వచ్చి చెప్పటం, ఇట్లాంటివి ఇప్పటికీ సత్తెనపల్లి నర్సరావుపేటలో ఉన్నాయి. చాలామంది మాకు మాకు ఇట్లాంటి నష్టం జరిగింది, ఇట్లాంటి నష్టం జరిగిందని చెప్పని అది ఓన్లీ శివరామ్ గారి మీదే లేదా వారి అక్క మీదే ఆ విమర్శలు చేశారు. ఎవరు డాక్టర్ గారి మీద జైల, శివప్రసాద్ గారి మీద జైల. ఇక రెండో కారణం వారు కుటుంబ సభ్యులు. మూడో కారణం వైసీపీ అంత దాడి చేస్తున్నప్పుడు, వైసీపీ ఆ రకంగా టార్గెట్ చేస్తున్నప్పుడు, పిల్లలపైన విమర్శలు వచ్చి అది ఆయనకు మరింత బాధ కలిగిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా హక్కును చేర్చుకోవాలి, ఆయన్ని ఆయనకు అండగా నిలబడాల, ఆయన కోసం మేము ఉన్నాము అని చెప్పి ఆయన చేపట్టుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ మూడు అంశాలతో ఆయన అత్యంత దారుణమైనటువంటి మరణానికి పాల్పడ్డాడు. వీళ్ళు ముగ్గురు కారణమే. కాకపోతే ఇందుట్లో ఏది కరెక్టా ఏది రాంగా అనేది పక్కన పెడదాం. కారణం ఆ రోజు విమర్శలు ఉన్నాయి, దీంట్లో మనం మళ్ళీ ఇది కాదు ఇది రైట్ అని చెప్పలేము. సరే, ఇప్పుడు వారి కుటుంబానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హామీ ఇచ్చారు, నేనున్నాను, మీ కుటుంబాన్ని నేను అండగా ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు, అపాయింట్ కలవటానికి కూడా వారు అంగీకరించటం లేదు అని అంటే మాత్రం అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కోడెల శివప్రసాద్ గారి విషయంలో చేస్తున్నటువంటి తప్పు. సరే, ఇప్పుడు సీటు. ఆల్రెడీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక బలమైనటువంటి నేత, ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన డిసైడ్ చేసింది. డిసైడ్ చేసినప్పుడు ఏదైనా ఉంటే, ఏదైనా వారికి అభ్యంతరాలు ఉంటే అది అంతర్లీనంగా ఆ కుటుంబంలో లేదా ఆ పార్టీ పెద్ద దగ్గర, ఆ పార్టీ నాయకుల దగ్గర మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ అది మరింత జటిలం చేసే విధంగా, మరింత వివాదం చేసే విధంగా చేయటం ద్వారా కోడెల శివప్రసాద్ గారి ప్రతిష్టకి భంగం కలుగుతుంది, అది కోడెల శివరామ్ గారి రాజకీయ భవిష్యత్తుకు కూడా నష్టం జరిగేటువంటి అంశంగానే చూడాలి. ఇది చాలా లోతుగా దీన్ని పరిశీలించుకోవాలి. ఇప్పుడు అక్కడ కష్టపడినటువంటి మళ్ళీ ఉన్నాడు, వైవి ఆంజనేయులు ఉన్నారు, కానీ ఇక్కడ కోడెల శివప్రసాద్ గారి లెగసీ ఒకటి ఉంది. కానీ ఆ లెగసీని కాపాడటంలో, ఆ లెగసీని నిలబెట్టడంలో కోడెల శివరామ్ సరైనటువంటి వైఖరి, ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్న టైంలో సరైనటువంటి వైఖరితో, సరైనటువంటి విధానంతో సరిగ్గా ఎక్కడైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో వాళ్ళ మీద ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో వారు వెళ్ళాల, వారు అక్కడ విభిన్నమైనటువంటి కోణాల్లో వెళ్ళారు అన్నటువంటి విమర్శలతో వాళ్ళు దూరం జరిగారు. ఇప్పుడు పార్టీ క్యాడరు అక్కడ డిస్టర్బ్ అయ్యి ఉంది. సరే, వారి వరకు ఉండాల్సినటువంటి వారు ఉన్నారు, కానీ గ్రూపులుగా ఉన్నారు. అదే శివప్రసాద్ గారు అంటే అటువంటిది ఉండేది కాదు. ఇది రాజకీయంగా చాలా, దీని వెనక చాలా అంశాలు ఉన్నాయి. సరే, పార్టీ ఏంటి, పార్టీ మాట్లాడింది అనుకోండి, ఇప్పుడు శివరామ్ గారి మీద మాట్లాడాలని ఆయన మాట్లాడారు కాబట్టి పార్టీ గురించి, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆదేశాలు ఇస్తే పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో వారికి నర్సరావుపేటలో ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి, ఎటువంటి ఆటంకాలు జరిగినాయి, సత్తెనపల్లిలో ఎటువంటి నష్టం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు జరిగినాయని వాళ్ళందరూ మరలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి శివరామ్ గారిని మాట్లాడతారు. ఈ మాట్లాడటం వలన మళ్ళీ డాక్టర్ గారి పేరు ప్రతిష్టలకే నష్టం తప్ప ఈ మరొకరికి నష్టం జరిగేటువంటి అంశం కాదు. మరి అందుకని కుటుంబంలో ఒక వ్యక్తి, కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ అడిగినప్పుడు వారితో ఒకసారి మాట్లాడి వారికి ఒక క్లారిఫికేషన్ ఇస్తే, లేదా వారికి నర్సరావుపేటలోనో లేదా గుంటూరులోనో ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయగలిగితే చేస్తే, లేదా వారికి ఒక డైరెక్షన్ ఇస్తే అది రాజకీయంగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అవుతుంది. మరి చూడాలి మరి ఇది ఏంటి అనేది. రాజేష్, ఓ రాజేష్ ఉన్నాడా, రాజేష్ రైట్, ఓకే. సరే, ఇది ఓకే, ఇది తర్వాత రాజేష్తో తర్వాత మాట్లాడదాం. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ బాలినేని